ఎక్కడైతే నీటి లభ్యత ఉన్న గ్రామాలను గుర్తించామో ఆ గ్రామాలకు అవగాహన కల్పించడం జరుగుతుందని ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి పేర్కొన్నారు. జలకళ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి రైతు కూడా జలకళలో ఖచ్చితంగా భాగస్వామ్యం కావాలని అన్నారు. గ్రౌండ్ వాటర్ ఎక్కువ తక్కువ కాకుండా నీటిని నిల్వ చేసే విధంగా చెక్ డ్యాంలను కూడా అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. గ్రామాలలో గృహాలకు మంచినీటి కార్యక్రమం ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చిందని, కులాయిలకు కేంద్ర ప్రభుత్వం సగం, రాష్ట్ర ప్రభుత్వం సగం ఖర్చు చేయడం జరుగుతుందని శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంకు పిడి సుభాషిణి, ఎండిఓ విజయ్ కుమార్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమానికి సంబంధించి ఈరోజు మనం మన లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారితో పాటు మనం కూడా ఇక్కడ ప్రారంభం చేసుకున్నాం. ఈరోజు ఆ జలకళకు సంబంధించిన వాహనాన్ని గ్రామాల మీదకి ఆ వాహనాన్ని పంపిస్తూ మరింతగా రైతులకి సంపూర్ణమైన అవగాహనని ఈ కార్యక్రమాన్ని వినియోగించుకునేటట్లుగా మనం వాహనాలని మనల పెద్ద గ్రామాలు ఎక్కడైతే నీటి లభ్యత ఉన్న గ్రామాలుగా ఐడెంటిఫై చేశామో అలాంటి ప్రాంతాలన్నిటికి కూడా వీటిని ఒక రెండు మూడు రోజులు ఆ ప్రజలకు అందరికి కూడా అవగాహన కల్పించేటట్టుగా తిప్పటం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటికే మీరిచ్చిన అంటే మీ ప్రసార మాధ్యమాల ద్వారా ఇచ్చిన ఈ జలకళ యొక్క విశిష్టతను గురించి తెలుసుకుని ఇప్పటికే రైతానికి సరి అయిన అర్హత కలిగిన ఏ రైతు కూడా ఈ కార్యక్రమం త్వరితగతిన ఎవరైతే ఈ పథకాన్ని వినియోగించుకుంటారో పేమెంట్ల వైజ్ కానివ్వండి, మనకి ఆ ప్రాధాన్యత క్రమంలో ముందుండే దానికి ఎక్కువ అవకాశాలు. బోర్ వేసే కార్యక్రమమే కాదు, మళ్ళీ వీటికి ఎలక్ట్రిఫికేషన్ చేసే కార్యక్రమాలని వేసిన బోర్లకి సంబంధించి గ్రౌండ్ వాటర్ ఎక్కడా కూడా డిప్లేట్ కాకుండా మరి అక్కడ నీట్ డ్యాముల లాంటి పర్క్యులేషన్ ట్యాంక్ లాంటి కార్యక్రమాలు వీటికి అనుసంధానంగా ప్రాంతాల్లో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా ఇవి గ్రామాల్లో గృహాలకి మంచినీరు ఇచ్చే కార్యక్రమానికి కూడా ప్రభుత్వం యోచన చేసింది. దీంట్లో కొన్ని గ్రామాలకి ఈరోజే మనకు మంజూరు ఉత్తర్వులు వచ్చినాయి. వాళ్ళకి సంబంధించిన పైప్ లైన్లు కులాయిల వినియోగం కోసంగా వాళ్ళు సంయుక్తంగా ఇద్దరు కూడా ఉమ్మడిగా చెరి 50% పెట్టుబడితోటి ఈ నిధులను సమకూరుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకి తిరిగి మహర్దశ తీసుకురాబోతున్నామని చెప్పేదానికి, గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి ఒక సంపూర్ణమైన భరోసానిచ్చే కార్యక్రమం, వలసపోతున్న ప్రజానీకానికి పట్టణ ప్రాంతాల్లో కన్నా కూడా పల్లెల్లోనే ఎక్కువ అవకాశాలు లభించబోతున్నాయనే విధంగా, ఇది గతంలో ఉండే పల్లెలు మనకి ఏదైతే పట్టుగొమ్మలుగా మనం అభివర్ణించుకుంటున్నామో ఆ యొక్క వైభవాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రజల ముందుకు సాక్షాత్కరింపజేసే అనే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వాటిల్లో విద్యాదీవెన కార్యక్రమం మొదలవబోతూ ఉంది, అలాగే మనకి నాడు నేడు కింద పాఠశాలల రూపురేఖలు ఈరోజు స్కూల్ పోయిన చూసి చూడటానికి పోయినాను. మొత్తం టాయిలెట్స్తో కూడా అన్ని టైల్స్ వేసి చక్కగా పరిశుభ్రమైన వాతావరణం, మంచిగా నీరు ఎక్కడ ఇబ్బంది లేకుండా